హలో యూట్యూబర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు నెల్లూరు సాయికృష్ణ తెలుగు టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి, బికాస్ మై మ్యారేజ్ వర్క్ అండ్ వర్క్ ప్రెజర్ వల్ల నేను వీడియో పెట్టడం జరగలేదు. సో ఈరోజు ఒక కొత్త అన్బాక్సింగ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నా అంటే iQOO 9SE అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి చెప్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన ఛానల్కి. లెట్స్ గో. సో మై డియర్ యూజర్స్, దిస్ ఈస్ iQOO 9SE. సో ఇది రీసెంట్గా నేను కొన్నాను. సో ఈ మొబైల్ అనేది నా వైఫ్కి గిఫ్ట్గా ఇచ్చాను. సో ఇది ప్రెసెంట్ రీసెంట్గా నేను లాంచ్ అయింది అనమాట. ఇది అమెజాన్లో దొరుకుతుంది. సో దీని ప్రైస్ వచ్చి, ప్రెసెంట్ ప్రైస్ వచ్చి iQOO 9SE, ఇది టోటల్గా 2 వేరియంట్స్తో వస్తుంది. 8 GB RAM, 128 GB రోమ్ అండ్ 12 GB RAM, 256 GB. సో నేను కొనేది 8 GB వేరియంట్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చి 33,990, అంటే 10 రూపీస్ తక్కువ, 34,000. సో ఇది నేను కొన్నాను. సో దీని యొక్క అన్బాక్సింగ్ గురించి చూద్దాము, దీని యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫీచర్స్ పరంగా చూసుకుంటే, సో దీనిలో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి Snapdragon 888 ప్రాసెసర్తో వస్తుంది. స్క్రీన్ పరంగా చూసుకుంటే మనకి 6.62 inch ఆండ్రాయిడ్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. రీఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే మనకి 120Hz రీఫ్రెష్ రేట్ అనమాట. సో ప్లస్ ఇంకా కెమెరాస్ పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ మీకు 48MP మెయిన్ కెమెరా. సో ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి 16MP కెమెరా ఉంటుంది. సో ఇంకా ఛార్జింగ్ పరంగా చూసుకుంటే మనకి దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉందన్నమాట, అంటే ఫ్లాష్ ఛార్జ్. దీంట్లో 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. ఓఎస్ పరంగా చూసుకుంటే మనకి దీంట్లో ఆండ్రాయిడ్ ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది, Android 12తో వస్తుంది మనకి. బ్యాటరీ పరంగా చూసుకుంటే మనకి 4500 mAh. సో ఓవరాల్గా అయితే ఫోన్ అయితే ఫీచర్స్ అదిరిపోయినాయి. ఇంకా ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ కూడా చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మనకి బాక్స్. బాక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి ఏముండదు, జస్ట్ ఒక దీని యొక్క ప్రైస్ రేటింగ్ ఉంటుంది, 39,990 ఉంది. కానీ మనకి ఇది వచ్చింది 33,990. సో ఇంకా అన్బాక్సింగ్ చేద్దాము. ఇది చాలా పెద్ద ప్రాసెస్, నేను అందుకే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. సో ఇక్కడ లేబుల్ కట్ చేయాలి. సో ఇక్కడ కూడా ఇంకో లేబుల్ ఉంటుంది, దాన్ని కట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి మాన్స్టర్ ఇన్సైడ్ అని ఉంది. సో ఇంకా దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ మనకి మొబైల్ ఉంది. సో మొబైల్ తీద్దాము. సో వావ్, బ్యాక్ సైడ్ మొబైల్ అయితే అదిరింది. సో ఇంకా దీన్ని పక్కన పెడదాం, నెక్స్ట్ ఇంకేమైనా చూద్దాము. సో మనకి ఇక్కడ ఐఎంఐ స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట, ఇది టోటల్గా 3 ఉన్నాయి. సో మనం దీన్ని అసలు యూస్ చేయని చెప్పాలంటే. నెక్స్ట్ మనకి కేస్ ఉంది. వావ్, కేస్ చాలా బాగుంది అండ్ బాగుంది, ఫ్లెక్సిబుల్గా ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది మనకి, అంటే లైక్ అంటే రష్గా లేదు, రఫ్గా లేదు, స్మూత్గా ఉంది. నెక్స్ట్ మనకి అడాప్టర్ వివో వాళ్ళది అనమాట. ఇది ఫ్లాష్ ఛార్జ్, ఇది 66W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఫోన్ కంటే ఇదే బరువు ఉంది ఎనీవే. అండ్ మనకి టైప్ సి 2 3.5mm జాక్ అనమాట. దీంట్లో మనకి హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ లేదు. సో మనం సో బెటర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, దీన్ని మెచ్చుకోవచ్చు మన iQOO. సో నెక్స్ట్ ఇంకా మనం ఇందులో టైప్ సి కదా, యా టైప్ సి ఉంటుంది మ్యాక్సిమం. అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఖచ్చితంగా టైప్ సి ఉంటుంది. ఎస్, USB-A to USB-C. సో ఫైనల్గా మనకి టైప్ సి కేబుల్ ఉందన్నమాట. సో ఇంకా ఇంకేమి ఇచ్చాడు చూద్దాం. ఇందులో నాకు తెలిసి ఇంకా సిమ్ ఇజెక్ట్ టూల్ ఉంటుంది. ఎస్, ఐ థింక్ సో. నేను ఎలా ఓపెన్ చేయాలి? యా, ఓకే. సో మనకి దీంట్లో క్విక్ స్టార్ట్ గైడ్, సిమ్ ఇజెక్టెడ్ టూల్స్ ఇవి ఉంటాయి. సో ఇది ఓపెన్ చేయడానికి రావట్లేదు, ఇంక నేను సైడ్ నుంచి తీసేస్తున్నాను. ఓకే, మనకి ఇంకా ఇవే ఉంటాయి, క్విక్ స్టార్ట్ గైడ్స్ ఉంటాయి. ఎస్, క్విక్ స్టార్ట్ గైడ్, దీన్ని కూడా ఎవరు చదవరు, ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా వారంటీ కార్డ్ అంట. సో వారంటీ కార్డ్ సంబంధించిన డిస్క్రిప్షన్ డేటా అంతా ఉంటుంది దీనిలో. సో మీకు వారంటీ అనేది జస్ట్ మీరు వివో సర్వీస్ సెంటర్కి వెళ్తే సరిపోతుంది. మనకి iQOO అంటే సపరేట్గా ఉండదు. సో వీ హ్యావ్ టు గో వివో సర్వీస్ సెంటర్స్ ఇన్ ఇండియా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ అనేది తీద్దాం, అసలు ఎలా ఉందో. సో దీనికి కూడా మనకి సైడ్ ఉంటుంది నాకు తెలిసి. ఎస్, సైడే ఉంది. సో సైడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను, రావట్లేదు ఇది. సో ఫైనల్గా వస్తుంది, చాలా గట్టిగా ఉంది ఇది. సో ఫైనల్గా ఓపెన్ చేశాను. వావ్,
సో షేడింగ్ ఉందన్నమాట, టోటల్గా 2 కలర్స్ వస్తున్నాయి, లైక్ ఆరెంజ్ బ్లూ షేడ్ వస్తుంది. సో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయన్నమాట, ఫ్రంట్ వచ్చి ఓకే ఇన్ డిస్ప్లే కెమెరా ఉందన్నమాట. ఇది ఓవరాల్గా అయితే బాగుంది. బ్యాక్ సైడ్ ఐక్యూ అని ఉంది. సో మనకి సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉంది. కింద చూసుకుంటే మనకి స్పీకరు ప్లస్ మైక్రో యూఎస్బి ప్లస్ ఇంకా సిమ్ పోర్ట్ ఉంది. నెక్స్ట్ థింగ్ మనకి పైన ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. మనకి ఇది డాల్బీ సపోర్ట్తో వస్తుంది అనమాట, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తూ ఉంటాయి. సో కెమెరాస్ 3 కెమెరాస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ అంటే ఇంకా ఓవరాల్గా. సో ఒకసారి మనం కేసెస్ చూద్దాము. కేసెస్ చూసినప్పుడు అసలు ఎలా ఉంది అంటే లుక్ అనేది పోతుందా లేదని చూద్దాము. సో నాకు తెలిసి ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి లుక్ అయితే చేంజ్ లేదు, కానీ బాగుంది ఓవరాల్గా. ఫ్రంట్ కూడా మీకు ఎత్తు ఉంది కేసు. ఇంకా ఒకసారి అన్బాక్స్ అనేది అయిపోయింది కాబట్టి సో ఫోన్ స్టార్ట్ చేసాను. సో ఫోన్ స్టార్ట్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇదంతా స్కిప్ చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ అడుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అగ్రిమెంట్స్ మన కంట్రీ నేమ్స్ అన్నీ అడుగుతూ ఉంటాయి. సో ఇదంతా నేను స్కిప్ చేస్తున్నాను. వన్స్ ఇదంతా స్కిప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వస్తుంది ఫన్ టచ్ వాయిస్ అని. సో ఇది మనకి ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. సో వావ్, సో ఫస్ట్లో అప్పుడే మనకి అప్డేట్ కూడా వచ్చేసింది. సో నేను దీన్ని డౌన్లోడ్ చేసాను, కానీ ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్లో పెట్టినాను. సో డౌన్లోడ్ అవుతూ ఉంది. సో దీనిలో మనకి అమెజాన్ ఇచ్చాడు, అసిస్టెంట్ ఇచ్చాడు, బైజూస్ ఇచ్చాడు యాక్చువల్గా, బైజూస్ యాప్ అండ్ ఫేస్బుక్ అండ్ లింక్డ్ఇన్, ఇంకా ఫోన్పే ఇచ్చారు, స్పాటిఫై ఇచ్చారు అండ్ అంతే. ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్ అంటే ఇంకేం లేవు. సో ఒకసారి ఓఎస్ పరంగా వెళ్దాము, సెటింగ్స్ అసలు అబౌట్ ఫోన్లోకి వెళ్దాము, అసలు దీనిలో ఏముందో. నేను జస్ట్ నేను సెటింగ్స్ ఓపెన్ చేస్తున్నాను. సెటింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే నేను నెక్స్ట్ మనకు అబౌట్ ఫోన్లోకి వెళ్ళాం, కానీ మీకు ఫన్ టచ్ ఓఎస్ 12. సో మీకు 8 GB ర్యామ్ ప్లస్ 4 GB రోమ్ కూడా మీరు యూస్ చేసుకుని దాని ర్యామ్గా కన్వర్ట్ చేయొచ్చు. టోటల్గా 12 GB వస్తుంది. సో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 888 ఆండ్రాయిడ్ 12తో వస్తుంది. మీకు 128 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. నాకు తెలిసి 25 GB యూస్ చేస్తారు మన ఓఎస్కి, సిస్టమ్ యాప్స్కి. సో రిమైనింగ్ అంతా మనం యూస్ చేసుకోవచ్చు, దాట్స్ ఇట్. ఇంకా కెమెరా పరంగా చూసుకుంటే ఇందులో కెమెరా మనం ఓపెన్ చేసిన వెంటనే సో మనకి ఫోటో 1x, వీడియో ప్రొటెక్ట్ ఉంటాయి, 2x మనం జూమ్ చేసుకోవచ్చు అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది. ఇది 0.6x అన్నమాట. సో ఒకసారి ఇందులో మనకి అంటే మన కెమెరాని కూడా మనం మైక్రో కెమెరా కూడా ఉంది, మైక్రో కెమెరా కూడా యూస్ చేయొచ్చు. ప్రజెంట్ నేను టర్న్ ఆఫ్లో పెట్టున్నాను. సో నైట్ మోడ్ ఉంది. సో ఇంకా మీరు ఇంకా కౌంట్ డౌన్, ఫ్రేమ్స్ అన్నీ మీకు తెలిసిందే. సెటింగ్స్లో చూస్తుంటే మనకి షటర్ సౌండ్ కావాలా, అయితే మిర్రర్ సెల్ఫీ కావాలా, మనకి వాటర్ మార్క్ అనేది మీరు చేసుకోవచ్చు. మీకు మోడల్ కావాలంటే మోడల్ ఆన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఆఫ్ చేస్తున్నాను. సో రైట్ నౌ ఐమ్ నాట్ యూజింగ్. సో నెక్స్ట్ ఇంకా ఈ ప్రొటెక్ట్ ఫ్రేమింగ్స్ అన్నీ ఉంటాయి. సో ఇవి మనకి ఫోటో పరంగా ఇవి ఉన్నాయి, ప్లస్ మీకు ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. సో వీడియో పరంగా చూసుకుంటే సేమ్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 1x ప్లస్ 2x ఉన్నాయి. సో దీని యొక్క వీడియో క్వాలిటీ మనం ఓకే, నైట్ కెమెరా కూడా ఉంది. సో నెక్స్ట్ ఇంకా దీని యొక్క అల్ట్రా స్టెబిలేషన్ మోడ్ కూడా ఉంది మనకి ఈ కెమెరాలో. సో ఇంత ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఈ మాత్రం అయిపోతే బాగుండదు కదా. సో నెక్స్ట్ మనం ఇంకా సెటింగ్స్ ఓపెన్ చేద్దాము. సెటింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఆటో ఫోకస్, 3D సౌండ్ ట్రాకింగ్ కూడా ఉంది అనమాట. మనం రికార్డ్ చేసేటప్పుడు దాని యొక్క 3D సౌండ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనిలో. జస్ట్ ఆఫ్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను అంతే. నెక్స్ట్ దీని యొక్క క్వాలిటీ పరంగా చూద్దాము. సో క్వాలిటీ రిజల్యూషన్ పరంగా చూస్తుంటే మీకు బ్యాక్ క్యామ్తో 4K వరకు తీయొచ్చు. 4K ఫ్రేమ్ రేట్ వచ్చి మనకి ఓకే, 4K వచ్చి ఫ్రేమ్ రేట్ వచ్చి మనకి 60 FPS ప్లస్ 24 ప్లస్ 30, టోటల్గా 3 వేరియంట్స్ ఇచ్చారు. దాట్స్ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా మోర్లోకి వెళ్తే ఇవన్నీ మీకు తెలిసిందే, 48 MP పనోరమ, డ్యూయల్ వ్యూ ఉంది, లాంగ్ ఎక్స్పోజర్, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ ఉంది, ఆ స్టిక్కర్స్ ఉన్నాయి. సో ఇవి ఇక్కడ మనకి ప్రొటెక్ట్ నెట్ ప్లస్ నైట్ ఉంది. సో ఇవి దీని యొక్క కెమెరా ఫీచర్స్. మీకు ఒకసారి కెమెరా శాంపిల్స్ చూపిస్తాను ఎలా వస్తున్నాయో. సో ఇది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది వచ్చి 1x, ఇది వచ్చి 2x కెమెరా. సో 2x చూసినా కానీ మీకు కెమెరా క్వాలిటీ చూడొచ్చు. ఇది వచ్చి ప్రొటెక్ట్ కెమెరా, ఇది వచ్చి మ్యాక్రో కెమెరా. సో ఇది వచ్చి నైట్ తీసాను నేను, నైట్ కెమెరా ఇది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా ఇది 16 MP. సో ప్లస్ ప్రొటెక్ట్ షార్ట్స్. సో ఫ్రెండ్స్ నేను ఇది బ్యాక్ క్యామ్తో షూట్ చేస్తున్నాను. సో నడుస్తున్నప్పుడు కానీ వీడియో స్టెబిలేషన్ ఎలా ఉందో మీరు చూడొచ్చు అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. సో కలర్స్ కానీ అంతా ఓవరాల్గా చాలా బాగుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో క్వాలిటీ కానీ మీకు మైక్ సౌండ్ కూడా మీరు గమనించవచ్చు. సో ఓవరాల్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో మీరు 2x వరకు జూమ్ చేయొచ్చు.
సో ఓవరాల్గా అయితే మీరు ఆల్మోస్ట్ 10x వరకు జూమ్ చేయొచ్చు. సో మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫ్రంట్ క్యామ్ షూట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ క్యామ్ షూట్ చేసినప్పుడు వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. అండ్ మూవ్ అవుతున్నప్పుడు ఎటువంటి స్ట్రక్ అవడం అలాంటిది అయితే ఏం లేదు. అండ్ మైక్ క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే ఫ్రంట్ క్యామ్తో షూట్ చేస్తే క్వాలిటీ అనేది ఇలా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో. ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటున్నారా? సో ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ అమెజాన్ ఒక లింక్ ఉంటుంది. సో అమెజాన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ మొబైల్ కనిపిస్తుంది. ప్లస్ దీనిలో ఒక ఆఫర్ ఉంది చెప్పాలంటే, మీరు దగ్గర ఏదైనా ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ 3000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో మీకు అది 30,990 వస్తుంది, అంటే 31,000 వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడున్న మొబైల్స్లో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు క్వాల్కమ్ స్నాక్ డ్రాగన్ 888 ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్, సో ఇట్లాంటి ఫీచర్ అనేది ఏ మొబైల్లో లేదు. ప్రజెంట్ ఉన్న మన మార్కెట్లో ఈ మొబైలే బెస్ట్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఈ మొబైల్ ప్రాపర్గా యూజ్ చేసి నేను ఒక 1 వీక్ తర్వాత మీకు ప్రాపర్ రివ్యూ అనేది చెప్తాను. సో ఈ మొబైల్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చేటైతే కింద లైక్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ రౌండ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, రౌండ్ ఐకాన్ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు నా అప్డేట్స్ అన్ని వస్తూనే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ.